జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి. కూసోవాలి ఇనాలి క్లారిటీ వస్తే మంచి. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు బస్సులు వస్తాయి. ఇమ్లీ బన్కు రానియరు, జూబ్లీ బస్ స్టాండ్కు రాణిస్తారు, దిల్సుఖ్ నగర్ సైడ్ రానియరు, వేరే సైడ్ రాణిస్తారు. ఎటైతే ప్రాబ్లం ఉందో, సింపుల్ ఇష్యూ ఏముంది బ్రదర్, దాని ప్రాబ్లం ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు, జూబ్లీ సైడ్ లేదు. బస్సులన్నీ జూబ్లీకి రమ్మంటారు. అక్కడ నుంచి ఆటోలో ట్యాక్సీ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్న వాడుకోవచ్చు. ఇక ఎల్బీ నగర్ సైడ్ అడిగిన మా మినిస్టర్ కూడా అడిగింది, మేము అలో చేయలేదు, సాధ్యం కాదు బాగుండదని చెప్పి. బస్సులు పోయే విషయంలో కర్ఫ్యూ ఉంటుంది కదా, బస్సులు పోయే విషయంలో మ్యాక్సిమం బస్సులు 7 గంటల లోపలనే విడ్డ్రా కావాలి, అక్కడ టెర్మినేట్ చేసుకోవాలి. ఏదైనా కొన్ని బస్సులు, కొన్ని దూర ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టికెట్లు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జెంప్షన్ తీసుకోవాలి. సపోజ్ 7 o'clock బంద్ కావాలి, దానికి బజాయ్ 8 అవుతుంది అనుకో, మరీ ఎక్కువ కాదు, 1 గంట ఎక్కువ అవుతుంటే కూడా దానికి ప్రత్యేకంగా అనుమతిస్తారు, అది ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే. కానీ 99% 7 వరకే క్లోజ్ చేసుకుంటే అందరికి క్షేమకరం. థ్యాంక్ యూ. ఏందా ఇక అపోహ నువ్వే అంటున్నావు కదా, అంతకే ఉండని, నువ్వే అన్నావు కానీ అపోహ అని అంతకే ఉండని కదా. బస్సులు అలో చేస్తున్నాము, ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్నీ అలో చేస్తున్నాము, ఆల్ కాంట్రాక్ట్ క్యారేజెస్ ఓన్ వెహికల్స్ అన్నీ అలో చేస్తారు, దేన్ని కూడా ఆపరు. ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా నడుస్తాయి, ప్రైవేట్ కార్లు నడుస్తాయి, యథాతథంగా ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లోకి ఈగ దోమ కూడా పోదు, మిగతా కాడ అన్ని పోతాయి. మనం ఏం చేద్దాం దానికి, వాళ్ళ గుబరాటం ఎక్కువ చేయనియరా, అది ఏం పోతుంది.